వెల్కమ్ టు వరంగల్ టైమ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రెండు కార్పొరేషన్లు ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల నగారా మోగింది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో రెండోసారి కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక వర్గానికి చెందిన వారికి పలువురు ఉద్యమకారులకు యువతకు సముచిత స్థానాన్ని కల్పించింది అందులో భాగంగానే గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని అరవయవ డివిజన్కి రాజకీయ నేపథ్యం ఉండి ఉన్న దాస్యం ప్రణయ్ భాస్కర్ కుటుంబం నుంచి యువనాయకుడు దాస్యం అభినవ్ భాస్కర్ గారు అరవయవ డివిజన్లో నామినేషన్ వేశారు రాజకీయ నేపథ్యంతో పాటు మానవతా విలువలు ప్రజలకు దగ్గరగా ఉండే మాజీ మంత్రి క్రీస్తి శులు దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి తనయుడు అభినవ్ భాస్కర్ గారు రాజకీయ నేపథ్యంలోకి ఎందుకు రావాలనుకున్నారు నెక్స్ట్ తాను చేయబోయే కార్యాచరణ ఏంటి ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఏ విధంగా తను నిలబడబోతున్నాడు ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాము నమస్తే అభినవ్ భాస్కర్ గారు నమస్తే అక్క నమస్తే మీరు అంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు యువ నాయకుడు పలు సేవా కార్యక్రమాలకు ముందుండేవారు మొదటగా నేను మా వరంగల్ టైమ్స్ నుంచి ప్రజలకు మీరు చెప్పాల్సింది ఏంటంటే మొదటగా మీ కుటుంబ నేపథ్యం గురించి ఉంది కుటుంబ నేపథ్యం అంటే మా తాతగారికి ఎనిమిది మంది సంతానం అండి నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు అంటే నాకు నలుగురు అత్తలు ఒక పెద్దనాన్న మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తమ్ముడు నాకు నేనే పెద్ద మా ఫ్యామిలీ అందరు ఇట్లా మా ఫాదర్ తర్వాత మళ్ళీ ఇంక ఇద్దరు బాబాయిలు అండి పెద్ద బాబాయ్ ఇప్పుడు చీఫ్ వైఫ్ దాసీ వినయ్ భాస్కర్ గారు చిన్న బాబాయ్ మాజీ కార్పొరేటర్ దాసీ విజయభాస్కర్ గారు అండ్ సో మా మేమంతా ఇక్కడనే పుట్టి పెరిగిందంతా వడ్డేపల్లే సో మా ఫ్యామిలీ అందరిట్లో నేనే పెద్ద అంటే నెక్స్ట్ జనరేషన్ థర్డ్ జనరేషన్లో సో మా నాన్నగారు సుమారు నాకు తెలిసి ఫార్టీ ఇయర్స్ పైనుంచి మేము పొలిటికల్గానే యాక్టివ్గా ఉన్నామండి అంటే స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి నాన్నగారు చదువుకున్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ప్రతి లెవెల్లో ఆయన నాన్నగారు పొలిటికల్గా యాక్టివ్ ఉండే మా పెద్దనాన్నగారు కూడా ఆయన ఉస్మాని యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఆయన కూడా యాక్టివ్గా ఉండే దాసీ ఉదయభాస్కర్ గారు సో పాలిటిక్స్ అన్నవి ఏమో అండి ఐ డోంట్ నో ఎట్లా వచ్చేసింది కానీ మాకు అందరికీ అది ఒక ఒక స్వతహాగా వచ్చిన ఒక నేచర్ అనిపిస్తుంది సో అదండి అంటే ఫార్టీ ఇయర్స్ నుంచి మాది కంప్లీట్లీ పొలిటికల్ ఫ్యామిలీ అండి వరంగల్లో ఓకే అంటే డాడీ ఎమ్మెల్యేగా వరంగల్ అంటే హన్మకొండ కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండేది డాడీ నుంచి మీరు నేర్చుకున్నదేంటి అండి నాన్న మినిస్టర్ అయినప్పుడు నా ఏజ్ సిక్స్ ఇయర్స్ అనుకుంటాండి నేను సెకండ్ క్లాస్ అప్పుడే అయిపోయింది అనుకుంటాను అది మేబీ సెకండ్ హాలిడేస్ వేదాం నాన్నగారు చనిపోయేటప్పటికి నా ఏజ్ ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అండి సో నాన్నగారు అంటే మేము పడుకునే ముందే నేను పడుకునే ముందే నాన్నగారు లేసే ముందే వెళ్ళిపోయేది ఇంట్లో నుంచి మేము పడుకున్న తర్వాత వచ్చేది సో నాన్నని మేము వారాలు నెలలు ఒక్కొక్కసారి చూడకపోయేది సో ఎప్పుడో ఒకసారి ఉండేది బట్ ఆయన చుట్టూ ఎప్పుడు మంది ఉండేది మనుషులు ఉండేది సో ఎప్పుడు మాకు అంటే ఒక పర్సనల్ టైం అంటే ఫాదర్ సన్కి ఉండాల్సిన పర్సనల్ టైం ఉండకపోయేది బట్ ఆయన నుంచి మేము చాలా నేర్చుకున్నది ఎప్పుడు అంటే ఆయన చనిపోయిన తర్వాత కానివ్వండి ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన గురించి అందరూ ప్రజలు వరంగల్ ప్రజలు చెప్పే స్టోరీస్ వాళ్ళు చెప్పే వాళ్ళ అనుభూతులు వాళ్ళ అనుభవాల నుంచి ఓ మా నాన్న ఇట్లుండే వాళ్ళ ఓ మా నాన్న అంటే ఇట్లనా అంటే ప్రతి ఒక్కరు కూడా మా ప్రణ మా మా అన్న అనే చెప్తారు తప్ప ఉట్టి ప్రణయ్ భాస్కర్ అని ఎవరు సంబోధించారు అయితే నా ప్రణయ్ అని ఆప్యాయతంగా పిలుస్తారు లేకపోతే ప్రణయ్ అన్న అంటారు కానీ ఎవరు కూడా ఏదో నార్మల్గా రిలేషన్షిప్ ఉండదు అండ్ ప్రతి ఒక్కరితోటి ప్రతి ఒక్కరు నాకు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రణయ్ అన్న నా బెస్ట్ ఫ్రెండ్ ప్రణయ్ భాస్కర్ నా బెస్ట్ ఫ్రెండ్ అని నాతోటి తిరిగే మా ఫ్రెండ్స్కి కానీ అండి లేకపోతే ఇంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఎట్లు ఉంటారు ఒక మనిషికి అని వాళ్ళు అసలు షాక్ అండ్ సర్ప్రైజ్ అవుతారు సో అసలు ప్రతి ఎక్కడ పోయినా కానీ నాన్నగారి ఆ ఫెయిత్ అండ్ పేరు మా బాబాయ్ కూడా కొనసాగించి అవంతా మాకు అన్ని బ్లెసింగ్స్ అన్ని అట్లనే కంటిన్యూ అవుతున్నాయండి ఓకే అంటే నాన్నగారు చనిపోకముందు అంటే మామూలుగా చనిపోయిన తర్వాత కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉండేది మీరు అంటే ఇప్పుడు ఉన్నతంగా ఈ స్థాయి వరకు వచ్చారు కదా అంటే కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఆ నాన్నగారు మా తాత తాత ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ అండి సో మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎనిమిది మంది సంతానము సో పెద్దగా ఏమి లగ్జరీస్ ఏమి ఉండేవి కావు అండ్ నాన్నగారు పొలిటికల్గా కూడా ఆయనే స్వంతంగా స్వతహాగానే అంటే డబ్బులు అప్పట్లో ఇప్పుడు ఉన్నట్టు ఇంత ఎక్స్పెండిచర్ అవి ఎక్కడ ఉన్నాయి ఆయన ఇంటింటికి వెళ్తే ఆయనకే తిరిగి జేబులో నీ డబ్బులు పెట్టి పది రూపాయలు ఐదు రూపాయలు పెట్టి పంపించేది నువ్వు నీ ఖర్చులకి పెట్టుకొని సో అంత ప్రేమతోటి వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యేది సో అప్పుడు కొంచెం అంటే పరిస్థితులు అంటే బాగానే బా నాకు గుర్తున్నప్పుడు కూడా మా పరిస్థితులు అంత బాగాలేకుండానే ఉండేది బట్ వీ నెవర్ కంప్లైంట్ అండి మేము అందరం హ్యాపీగా ఉండేది ఎంత ఇల్లు ఎట్లున్నా కానీ పెంకుటి ఉంటున్నా కానీ మేము ఎప్పుడు కూడా ఎవ్వరం కంప్లైంట్ చేసేది లేకుండా అందరం హ్యాపీగా ఉండేది తినడానికి మంచిగా ఇంత కొంచెం ఉన్నా కానీ అందరం పంచుకొని అందరం హ్యాపీగా తినేది సో నాన్నగారు చని నాన్నగారు మళ్ళీ మినిస్టర్ అయినాక తర్వాత మేమంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మా ఎడ్యుకేషన్ అంతా అయింది సో మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది నాన్నగారు చనిపోయిన తర్వాత రాముడు అప్పట్లో ఏళ్ళ వనవాసం చేస్తే మేము పన్నెండేళ్ళ రాజకీయ వనవాసం చేయాల్సి వచ్చింది సో అప్పట్లో దాని ఉడిదుడుకులు అవన్నీ ఎదుర్కొన్నాము బట్ అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇక కంప్ అసలు ఏం లేదండి నో రిగ్రెట్స్ ఇన్ లైఫ్ అంటే అప్స్ డౌన్స్ లేకుండా లైఫ్ ఉండదు సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అవన్నీ చూసినాము అవన్నీ చూసినందుకే బహుశా మేము అందరం మా ఫ్యామిలీ అందరం ఇంత గ్రౌండెడ్ ఇంత రియలిస్టిక్గా ఉండి ఇంత ప్రాగ్మాటిక్గా ఉంటాం అనుకుంటాము ఎక్కడ కొనసాగింది సో సెకండ్ క్లాస్ వరకు ఇక్కడ ఎక్సైజ్ కాలనీలో లిటిల్ కింగ్డమ్ అనే స్కూల్లో చదివినాను నాన్నగారు మినిస్టర్ కాగానే థర్డ్ క్లాస్ నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో వేసినారు సో ట్వెల్త్ వరకు అక్కడే చదివినాను తర్వాత ఉస్మాని యూనివర్సిటీలో బీకామ్ ఆనర్స్ చేశాను తర్వాత జాబ్ చేసుకుంటూ అంటే యూఎస్కి వెళ్ళి ఎంబీఏ చేద్దామని ఆలోచన ఉండింది సో ఒక మూడేళ్ళు ఇక్కడ పని చేసి వెళ్తే బాగుంటుందని హైటెక్ సిటీలో ఫైనాన్షియల్ అనలిస్ట్గా జాబ్ చేసుకుంటూ ఖాళీగా ఉండి అంటే జాబ్ చేసుకుంటూ ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి ఒక డిస్టెన్స్లో ఒక ఎంబీఏ పూర్తి చేయడం అయింది అట్లనే బ్యాచిలర్స్ ఇన్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ కూడా చేయడం జరిగింది తర్వాత యుఎస్కి వెళ్ళి ఇంకో ఎంబీఏ చేయడం అయింది అండ్ వచ్చిన తర్వాత కూడా లక్కీగా కాకితీ యూనివర్సిటీలో నాకు పిహెచ్డిలో సీట్ రావడము నాది పిహెచ్డి ఇంకొక మూడు నెలల్లో కంప్లీట్ అయితే డాక్టరేట్ కూడా వస్తుంది సో డాక్టర్ అభినవ్ భాస్కర్గా మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీకు ఇస్తా అని హోపింగ్ బాగుంది చాలా బాగుంది బాగాలేదంటే మా భార్య ఉరుకోదు సో బాగుంది చాలా బాగుంది పిల్లలు పిల్లలు ఇద్దరు పిల్లలండి సో నాకు పెళ్ళయి ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇద్దరు పిల్లలండి ఒక పాప మూడేళ్ళ పాప సంవత్సరం బాబు మరి మొత్తం మీరు అంతా ఉన్న రూట్ అంతా వేరు అవునండి మళ్ళీ రాజకీయం అంటే చిన్నప్పటి నుంచి ఒక రకమైన ప్యాషన్ అండి అంటే నాన్న మేము ఇంట్లో పెరిగినప్పుడు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎయిట్ అంటే నేను చెప్పిన నలుగురు బ్రదర్స్ నలుగురు సిస్టర్ మా నాన్న వాళ్ళని కానీ ఇంట్లో ఎప్పుడు కూడా యాభై వంద మందికి తక్కువ ఉండేది కాదు మా నానమ్మ మా అమ్మ వండితే ఆల్మోస్ట్ రోజు కి నాకు తెలుసు యాభై వంద మంది తినిపోయేది ఇంట్లో సో ఎప్పుడు చూసినా ఇల్లు కలకలలాడేది అంటే అందరికీ ఒక పండగ వాతావరణం అంటే అందరూ ఇంట్లోకి వస్తే పండగ అంటారు కానీ మాకు ప్రతిరోజు పండుగనే ఉండే లిటరలీ సో మేము అందరినీ చూస్తూ చూస్తూ అది ఒక రకమైన ప్యాషన్ అది ఒక రకమైన అంటే ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు కూడా అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ అయిందండి నాన్నగారు చనిపోయి సో మన ఇంట్లో వల్లే చనిపోతేనే మనం ఒక రెండు మూడు ఏళ్ళ తర్వాత మర్చిపోతాం అట్లాంటిది ఇరవై మూడు ఏళ్ళ తర్వాత కూడా మా నాన్నని అరే మా ప్రణయన్న అని చెప్పి భుజాల మీద వేసుకొని నన్ను ఇప్పుడు వాళ్ళు ఓన్ చేసుకొని నిన్ను మేము గెలిపించకపోతే మా పరువు ఏమైపోతుందని అని వాళ్ళంతా ఓన్ చేసుకుని అంత ప్రేమ ఆప్యాయతలు అసలు ఎక్కడ దొరుకుతాయండి సో చిన్నప్పటి నుంచే అదేదో నా మైండ్లో ఆల్రెడీ ఎట్లా వచ్చిందో ఏమో కానీ అంటే ఆ ప్రేమ వాళ్ళది అది ప్యాషన్ లాగా మారి చిన్నప్పటి నుంచి నాకు ఐ వ్స్ ఆల్వేస్ ఇంక్లైన్ అండి టువర్డ్స్ పాలిటిక్స్ అంటే మీ కుటుంబం నుంచి తర్వాత మీ కుటుంబానికి సంబంధించిన శ్రేయబులాషు నుంచి కాకుండా మీ ఫ్రెండ్స్ నుంచి అంటే మా క్యాజువల్ గా రాజకీయంలోకి ఎందుకు మళ్ళీ కూల్ గా ఉండొచ్చు కదా ఎంత రిస్క్ ఎందుకు అని అట్లా ఎవరేం చెప్పలేదా చెప్పలేదు చెప్తుండ్రు నిన్న ఇవాళ కూడా చెప్తున్నారు అంత కోవిడ్ ఉంది నువ్వు ఎందుకు ఇంత కోవిడ్ టైంలో ప్రచారం చేసుకుంటే ఎందుకురా మనకి రాజకీయాలు అవసరమా అని సో అంటే అంతేనండి వాళ్ళు చెప్పే వాళ్ళు చాలామంది చెప్తారు అంటే పొలిటిక్ పొలిటికల్ ఫ్యామిలీస్ అన్న కానీ పాలిటిక్స్ అంటే చాలామంది ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఏంటంటే ఇంత చదువుకొని పాలిటిక్స్ ఎందుకు అని మళ్ళీ వాళ్ళే ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ కమ్ ఇన్ పాలిటిక్స్ అని వాళ్ళే మాట్లాడతారు సో దట్స్ వెరీ ప్యారడాక్స్ అనేది చాలా ఫనీ అనిపిస్తుంది నాకు వాళ్ళే ఎడ్యుకేటెడ్ యూత్ యంగ్స్టర్స్ రావాలంటారు వాళ్ళే వెళ్తామంటే ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి డిసైడ్ చేస్తారు సో అట్లేం లేదండి వాళ్ళు చెప్పే వాళ్ళు అందరు చెప్తారు సబ్కీస్ ఉన్నా అప్నీ కర్నా బస్ ఓకే ఇప్పుడు మీకు మీరు నామినేషన్ వేసిండ్రు మీకు టికెట్ వచ్చింది అరవై డివిజన్ నుంచి మీ ప్రచారం ఎట్లా స్టార్ట్ చేస్తున్నారు అంటే మీ డివిజన్ నుంచి స్పందన ఎట్లా వస్తుంది పబ్లిక్ నుంచి డివిజన్ నుంచి అంటే మేము పుట్టి పెరిగిన ఊరు వడ్డెపల్లి సో మా వడ్డెపల్లి నుంచి అసలు మా నాన్నని ప్రతి ఒక్కరు దలుచుకొని అసలు వాళ్ళు చెప్తున్నారు కదండి వాళ్ళు నేను నేను ఒకవేళ నా నాకే ఎలక్షన్లో ఏమైనా అటు ఇటు అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని గెలిపించుకోకపోతే మా పరువు పోతుందని వాళ్ళు ఓన్ చేసుకొని ఫీల్ అయ్యి మీరు ఇంట్లోనే కూర్చోండి బాబు మీరు అసలు మా వాడకు రానవసరం లేదు మా ఇంటికి రానవసరం లేదు మా ప్రణయన్న కొడుకు విను మా వినయాన్న అబ్బాయి విను నీకు అసలు అవసరమే లే నువ్వు హ్యాపీగా ఉండి ఇంట్లో ఉన్న కానీ నేను అందరితోటి మళ్ళీ అంటే నేను అమెరికాకి వెళ్ళడము హైదరాబాద్లో చదువుకో చదువుకోవడంతో అంటే ఒక కనెక్షన్ అనేది నాకు కొంచెం అంటే మిస్ అయింది అండ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను వరంగల్ ఉన్నప్పటికీ కూడా కొంచెం అన్ని కాలనీస్ ప్రజలకి లేకపోతే మా వాడలు ఉండే అంటే ఎవరైతే ఇంట్లో నుంచి బయటకి యూత్ పరంగా నాకు అందరూ నన్ను గుర్తుపడతారండి అండ్ అదర్వైజ్ కొంచెం మాసెస్ పరంగా కూడా నాకు మంచి అంటే పరిచయాలే బట్ ఇక్కడ కాలనీస్లో కానివ్వండి లేకపోతే ఇక్కడ వాడలో కానివ్వండి ఊర్లో కానివ్వండి వాళ్ళందరికీ అండ్ మళ్ళీ ఒకసారి నేను రీకనెక్ట్ అయ్యే మంచి అవకాశం దొరికింది అనుకున్నాయి ఎలక్షన్ ద్వారా సో అందరు ఇంటింటికి వెళ్ళి అందరు బ్లెసింగ్స్ తీసుకొని వాళ్ళందరినీ కలిస్తే నాకు అదొక సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది ఓకే ఒక మాట ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది అత్తయ్యలది కావచ్చు బాబాయ్లాది పక్కన పెట్టండి అత్తయ్యలోది కావచ్చు ఇంకా మీ రిలేషన్ ఎట్లా ఉంది వీళ్ళందరినీ చూస్తున్నారు కదా కనీసం పర్సనల్ లైఫ్లో కాసేపు గడపలేరు అత్త వాళ్ళతోనే అట్లా కూడా చాలా సందర్భాలలో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు అంటే అన్ని ఫ్యామిలీస్ వాళ్ళు అట్లా ఉంటాయి రాజకీయంగా ఉన్న నేపథ్యంలో అట్లెవరన్నా మిమ్మల్ని అన్నారా అంటే మా మీనత్తలు అంటున్నారా మా మేనత్తలు ఏం లేదండి మా మేనత్తలు సూపర్ సపోర్టివ్ అసలు వస్తున్నారు ఇప్పుడు మా అత్తలు కూడా ఇంత కోవిడ్ టైంలో కూడా ఒక అత్త దిగుతారు ఒక అత్త ఇంకో అత్త చిన్నత మా చిన్నత యూఎస్లో ఉన్నారు ఆమె రాలేకపోతున్నారు కోవిడ్ చేపట్టి కానీ అదర్వైజ్ మా వాళ్ళందరూ సూపర్ సపోర్టివ్ అండి అట్లా ఏం లేదు మీకు అంటే ఇక నాకు మా చిన్న బాబాయ్ అయితే ఓన్ బ్రదర్ లాగానే అంటే మా పెద్ద బాబాయ్కి మా చిన్న కి ఎంత ఏజ్ గ్యాప్ ఉందో నాకు మా చిన్న కి అంతే ఏజ్ గ్యాప్ ఉంది సో వాళ్ళిద్దరు ఎట్లయితే బ్రదర్స్ లా ఉంటారు నేను మా చిన్న బాబాయ్ అంతే సాన్నిహ్యంగా అంతే ఫ్రెండ్లీగా ఉంటాము పెద్ద బాబాయ్ అంటే ఆబ్వియస్లీ కొంచెం ఏజ్ గ్యాప్ భయంతో కొంచెం రెస్పెక్ట్ అట్లా కొంచెం అట్లా ఉంటుంది కానీ మా చిన్న బాబాయ్ నేనైతే ఆల్మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే అని ఉంటామండి సో దేర్ బోత్ ద లైక్ మై ఫాదర్స్ అండ్ నైన్ ఇయర్స్ నుంచి వాళ్ళే నన్ను పెంచి పోషించారు కాబట్టి అబ్సల్యూట్లీ మంచి నాకు ఒక ఇద్దరు ఫాదర్స్ అని చెప్పుకుంటే హ్యాపీగా ఓకే ఇప్పుడు రాజకీయ ఎంట్రీకి ముందు మీరు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు అభినవ్ భాస్కర్ గారు అని అన్నారు అవి ఏంటి అసలు ఇప్పటివరకు అట్లాంటివి ఎక్కడెక్కడ చేసేది ఏం చేసేది అంటే మాది మేము మా ఫ్రెండ్స్ అందరం అండి కొంతమంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా చాలామంది బ్యూరోక్రాట్స్ వాళ్ళందరం కలిసి ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించడం జరిగింది దాని పేరు సర్వోదయ మండలి అది దానికి ట్యాక్స్ బెనిఫిట్ స్టాటస్ అన్ని ఐటీజీ ట్యాక్స్ ఎగ్జామిషన్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ చాలా సేవా క్రమ కార్యక్రమాలు చేసిన అండి ప్రథమంగా మేము ఎడ్యుకేషన్ వెల్ఫేర్ పైన ఫోకస్ చేసినాము చాలా స్కూల్స్లో మేము మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది కాంపిటేటివ్ ఇవి మన ఎస్ఏ రైటింగ్ పోటీలు చేయడం జరిగింది వినాయక చవితి అప్పుడు మట్టి వినాయకులను పంచి ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ వినాయకులని ఇచ్చి దాని గురించి కూడా అవగాహన పెంచడం జరిగింది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ రీసెంట్గా కోవిడ్ టైంలో కూడా సుమారు అంటే వరంగల్లోనే సుమారు రెండు వందల ఇంట్లలో మేము ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి నిత్యావసర సరుకులు కానివ్వండి మంచి చాలా సేవ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం బట్ నేను పొలిటికల్గా ఉన్నా కాబట్టి నేను దాంట్లో ట్రస్టీని కాదండి ఐమ్ జస్ట్ అ ఫౌండర్ అంతే సో బట్ దాని నుంచి మేము ఆల్మోస్ట్ గత ఐదేళ్ళగా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అండ్ బై గాడ్స్ గ్రేస్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేపడతాము అండి ఓకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే మన మనమున్న అంటే మలితరము తొలితరము రెండు వేల పద్నాలుగు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభివృద్ధి ఎలా జరిగింది మీ ఫాదర్ ఉన్నప్పటి నుంచి మీరు ఇక్కడ గ్రేటర్ వరంగంలో చూస్తున్న అభివృద్ధి ఏంటి తెలంగాణ ఉద్యమంలో మీరు ఇప్పటివరకు ఏమైనా పార్టిసిపేట్ చేశారా దాని గురించి ఏమైనా అవగాహన ఉందా టూ థౌజండ్ టూ థౌజండ్ కాదండి నైన్టీన్ నైన్టీ సిక్స్లో నాన్నగారు అసెంబ్లీలో నా తెలంగాణకి అన్యాయం జరుగుతుంది నా తెలంగాణలో నక్సలిజం ఎక్కువగా ఉంది యూత్కి యువకులకి ఉద్యోగాలు లేవు అనే మాకు నీళ్లు సరిగ్గా లేవు అని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిండు సభలో తెలంగాణ అన్న మాట ఉచ్చరించొద్దు బ్యాక్వర్డ్ రీజన్ అని అనాలి అంటే నా తెలంగాణ నా రీజన్లో కూడా నేను నా తెలంగాణ పేరు కూడా ఉచ్చరించకపోతే ఇక నాకు ఎందుకు ఈ పదవి అని చెప్పి ఆ రోజే రాజీనామా చేయడం జరిగింది సో మాకు తెలంగాణ తోటి అంటే ఆ రీజియన్తోటి మాకున్న ఆ ప్రాంతంతో మాకున్న ఇది అంటే అప్పట్లో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎటువంటి నిధులు కానివ్వండి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలిసినాయి నీళ్ళకు కానివ్వండి నిధులకు కానివ్వండి నియమకాల నియామకాలకు కానివ్వండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం బట్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మన తెలంగాణ అన్నది ఒకటి వచ్చి మనకి మనమందరము ప్రతి ఒక్కరికి పెన్షన్స్ కానివ్వండి ప్రతి ఒక్కరి ఇంటింటికి మంచి నీళ్ళు కానివ్వండి మిషన్ భగీరథ ప్రోగ్రామ్స్ మిషన్ కాకతీయ ద్వారా నీళ్ళ స్కూల్స్ గురుకులాలు ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డెవలప్ అయింది పబ్లిక్ హెల్త్ సెంటర్స్ చాలా డెవలప్ అయినాయి ఇవన్నీ ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే మేము మా ఎన్జిఓ తరఫు నుంచి వెళ్ళి స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజ్ మన పిహెచ్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్కి వెళ్ళి మీకు ఏమి అవసరం ఉందండి మీ రిక్వైర్మెంట్స్ ఏంటని చెప్తే మాకు ఏం లేదండి గవర్నమెంట్ ఎంత ఫండ్ చేస్తుందంటే ఎంత బాగా చూసుకుంటుందంటే మాకు అసలు మీరు ఇవ్వాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదంటే మాకు స్వచ్ఛంద సంస్థలకు ఎటువంటి పని లేకుండా పోయింది మా తెలంగాణ రాష్ట్ర సమితి చేయబట్టి సో చాలా అంటే చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇప్పుడు అంతెందుకండి మా వడ్డపల్లినే మీరు చూసుకుంటే సుమారు వెయ్యి పెన్షన్లు ప్రతి నెల ఉట్టి వడ్డపల్లి మా రెండు డివిజన్లు అంటే పూర్వ పాత రెండు డివిజన్లు కలిపి ఇప్పుడు ఒక డివిజన్ అయింది దానికి వెయ్యి పెన్షన్లు సుమారు నూట డెబ్బై లక్ష్మి షాదీ ముబారక్లు లాస్ట్ ఇయర్ ముప్పై సీఎం రిలీఫ్ ఫండ్లు సో ఈ ప్రభుత్వంలో ఇది వరకు ఇంత ఎన్ని సంక్షేమ పథకాలైన ఇంత ఇంతమంది ప్రజలు ఏ రోజు హ్యాపీగా ఉన్నారండి అంటే ఇన్స్పిరేషన్ ఆల్వేస్ అండి ఇన్స్పిరేషన్ మా బాబాయ్ కూడా అట్లనే ఆ ఇన్స్పిరేషన్ అట్లనే కొనసాగించి ఆయన కూడా ఒక పర్ఫెక్ట్ పొలిటీషియన్ గా ఇప్పటికీ ఫోర్ టైం ఎమ్మెల్యేగా ఒక అర్బన్ కాన్స్టిట్యుయన్సీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అంటే ఇట్స్ సో మా పెద్ద బాబాయ్ గారు కూడా ఇన్స్పిరేషన్ అండ్ ఇప్పుడున్న పొలిటీషియన్స్ కూడా చాలా మంది నా ఇన్స్పిరేషన్ అండి కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు అంటే కేటీఆర్ గారు కూడా అమెరికాలో చదువుకొని అంత మంచి ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చి రాజకీయాల్లో మనందరికీ మనందరితో పాటు ఉండడము ఆయనకి కూడా ఏం అవసరం లేదు ఉండే కదండి సో హీజ్ ఆల్సో మై ఇన్స్పిరేషన్ అండి ఓకే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి పోటీ బీజేపీ పార్టీ నుంచి ఉంది మీ డివిజన్లో మీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి మీకు ఏ ఏ విధంగా విధంగా ఉండబోతుంది వారిని నేను ఒకటి చెప్పదలుచుకున్నాక ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేరు బీజేపీ పార్టీకి క్యాడర్ లేదు సో ఈసారి మీరు చూసుకోండి మనం తర్వాత మూడో తారీఖు తర్వాత మాట్లాడదాము అరవై ఆరుకి అరవై ఆరు డివిజన్లు టిఆర్ఎస్ పార్టీకి కైవచం చేసుకోబోతుంది మేయర్ క్యాండిడేటే కాదు ఒక్క సీటు కూడా ఒక్క సీటు కూడా వేరే పార్టీకి పోకుండా హండ్రెడ్ పర్సెంట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ చేయబోతుంది ఎందుకంటే లోకల్ బాడీస్లో ఎవరైనా కానీ రీజనల్ పార్టీ అయితే ఆల్రెడీ పవర్లో ఉన్న స్టేట్లో పవర్లో ఉన్న పార్టీ అయితేనే బెటర్ ఎందుకంటే ఈ త్రీ ఇయర్స్ కూడా మనకి ఖచ్చితంగా ఫండ్సే కానివ్వండి లేకపోతే ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి ఇంకేదైనా అమ్యూనిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కానివ్వండి అని ప్రతి ఒక్కరు ఆలోచించి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అండ్ క్యాండిడేట్ని కూడా చూస్తారు కదక్క నేను ఇక్కడ పుట్టి పెరిగిన పర్సన్ నేను వడ్డపల్లి వాస్తవ్య సో మావన్నీ చూసి అవన్నీ దృశ్య హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ విక్టరీ గన్షాట్ టీఆర్ఎస్ పార్టీదే థ్యాంక్ యూ అభినవ్ భాస్కర్ మీ విలువైన సమయాన్ని మా వరంగల్ కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క మీతో మాట్లాడి వరంగల్ టైమ్స్ తోటి మాట్లాడి చాలా మంచిగా అనిపించింది అండ్ ఇట్లనే మీరు ఇంకా అందరినీ ఇంటర్వ్యూ చేసి వరంగల్ టైమ్స్ కూడా వరంగల్ టాప్ యూట్యూబ్ ఛానల్గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మొత్తానికి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన దాస్యం అభినవ్ భాస్కర్ రాజకీయం రంగ ప్రవేశం చేసింది అరవైవ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్గా గెలిచి తన తండ్రి ఆశయాలను బాబాయిల స్ఫూర్తిని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను వారికి చేరువ చేస్తానని చెప్తున్నాడు చిన్నప్పటి నుంచే రాజకీయ కుటుంబంలో తన తండ్రి బాబాయిల నుంచి నేర్చుకున్న పొలిటికల్ పాఠాలను ఒక విద్యావంతునిగా ఒక యువకుడిగా తన డివిజన్ ప్రజ ప్రజల్లోకి తీసుకెళ్ళి వారికి సేవ చేయాలని దృఢనిశ్చయంతో ఉన్న దాస్యం అభినవ్ భాస్కర్ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని మా వరంగల్ టైమ్స్ తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తన తండ్రి లాగానే తన బాబాయ్ల లాగానే తాను కూడా రాజకీయంగా ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వరంగల్ టైమ్స్ సోనీ మీ నాగబెల్లి సైనింగ్ ఆఫ్